వెల్కమ్ టు అవర్ స్టోరీస్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను అయితే చాలా బాగున్నానండి. మీ అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే మటు తప్పకుండా చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే కొత్త వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తుంటే వెంటనే మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తుంటాయి. థ్యాంక్ యూ. ఈరోజు మన ఛానల్లో పానకం వడపప్పు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. పానకం తయారీకి కావలసిన పదార్థాలు, ముందుగా 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, కొన్ని ఎలాచి, 1/2 కప్ బెల్లం, అలాగే తులసి ఆకులు అండి. తులసి ఆకులు కంపల్సరీ తీసుకోవాలి. అలాగే శొంఠి పొడి, అలాగే పచ్చకర్పూరం కూడా వేసుకుంటున్నాను. పచ్చకర్పూరం వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా వేస్తున్నాను. ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులోకి మనం తీసుకున్న 1/2 కప్ బెల్లాన్ని వేసేసుకుని 1 లీటర్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ వాటర్లో ఈ బెల్లాన్ని అంతా కూడా చక్కగా కరిగేలాగా మనం చూసుకోవాలి. బెల్లం కరిగిపోయిందండి. ఇప్పుడు మనం దీన్ని ఫిల్టర్ చేసేసుకుందాము. ఇలా ఫిల్టర్ చేయడం వల్ల దీనిలో ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే పోతాయండి. ఇలా ఫిల్టర్ చేసుకోవాలి. ఈ పానకంలో 1/2 స్పూన్ శొంఠి పొడి నేను కలుపుకుంటున్నాను. మిరియాల పౌడర్ని కూడా నేను యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు నేను ఎలాచీ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే పచ్చకర్పూరాన్ని కూడా ఇప్పుడు నేను కలుపుకుంటున్నాను. పచ్చకర్పూరం అనేది మ్యాండేటరీ కాదండి, అది మనకి ఇష్టం ఉంటే కలుపుకోవచ్చు, లేదంటే లేదు. ఇది వేయడం వల్ల ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది. ఇంకా చిటికెడు ఉప్పుని కూడా నేను ఇప్పుడు కలుపుకుంటున్నాను. లాస్ట్లో ఇంకా తులసి ఆకులను యాడ్ చేసేసుకుంటున్నాను. శ్రీరామనవమి స్పెషల్ పానకం అయితే మనకి ఇప్పుడు రెడీ అయిపోయింది. నవమి రోజున వడపప్పు పానకము స్వామివారికి ప్రసాదంగా ఇస్తారు. అయితే దీని వెనుక ఆరోగ్య రహస్యం కూడా ఉంది. వేసవిలో వడపప్పు పానకము ప్రసాదం రూపంలో తీసుకోవడం వల్ల ఆరోగ్యం ఆయుష్ కలుగుతాయని ఆయుర్వేద వైద్యులు చెప్తున్నారు. ఈ ఎండాకాలంలో పానకం తీసుకోవడం వల్ల వడదెబ్బ నుంచి రక్షించుకోవచ్చు. నెక్స్ట్ మనము వడపప్పు తయారీలోకి వెళ్ళిపోదాము. ఇక్కడ నేను 2 టైప్స్ వడపప్పును తయారు చేసుకుంటున్నాను, స్వీట్ అండ్ స్పైసీ. దీనికోసం 1 కప్ పెసరపప్పుని నేను 1 గంట సేపు నానబెట్టుకున్నాను. ఈ వడపప్పుని 2 భాగాలుగా డివైడ్ చేశాను. ఒక సగం తీసుకొని ఇందులోకి మనము స్వీట్ వడపప్పును తయారు చేసుకుంటున్నాం కాబట్టి బెల్లం తురుముని యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకొని స్వీట్ వడపప్పు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మిగిలిన సగం స్పైసీ వడపప్పు కోసం సాల్ట్ని యాడ్ చేసుకున్నాను. అలాగే ఇంగువాను కూడా నేను యాడ్ చేశాను. కారాన్ని కూడా నేను యాడ్ చేసేసుకున్నాను. పులుపు కావాలనుకున్న వాళ్ళు మామిడి తురుము కూడా యాడ్ చేసుకుంటారు. ఇప్పుడు స్పైసీ వడపప్పు అయితే మనకి రెడీ అయిపోయింది.